ఒకరోజు ఒక రాజకీయ నాయకుడు ఒక ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ముసలాయన, నీ ఓటు నాకు 1000, నీకు నేను 1000 రూపాయలు ఇస్తాను అని డబ్బు ఇవ్వబోయాడు. దానికి ఆ ముసలాయన, అయ్యా, మీరిచ్చే డబ్బులు నాకు నెలలో మరో 10 రోజులు వస్తాయి, తర్వాత నేను ఏం చేయను, నాకు వయసు అయిపోయింది, బరువులు మోయలేకపోతున్నాను, మీరు పెద్ద మనసు చేసుకొని ఆ 1000 రూపాయలకు బదులుగా నాకు ఒక గాడిదను కొనివ్వండి, ఆ గాడిద మీద వచ్చిన డబ్బులతోనైనా నేను జీవనం కొనసాగిస్తాను అని అన్నాడు. వెంటనే ఆ నాయకుడు గాడిదను కొనడానికి బయలుదేరాడు. అయితే అతను ఎంత దూరం తిరిగినా అతనికి 1000 రూపాయలకు గాడిదని ఎవరూ అమ్మలేదు. ఎవరిని అడిగినా 9000 రూపాయలకు తక్కువలో గాడిదని ఇవ్వం అంటున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయిన తరువాత ఆ రాజకీయ నాయకుడు ముసలాయన దగ్గరికి వచ్చి, ముసలాయన, నేను నీకు గాడిదను కొనివ్వాలని ఊరంతా తిరిగాను, అయితే 9000 రూపాయలకు తక్కువలో గాడిదని ఎవరూ అమ్మట్లేదు, కాబట్టి నువ్వు ఈ 1000 రూపాయలు తీసుకొని నాకు ఓటు వెయ్యు అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి, నువ్వు 1000 రూపాయలతో ఒక గాడిదను కొనలేకపోయావు, కానీ 1000 రూపాయలకే నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు 5 సంవత్సరాలు కొనాలని అనుకుంటున్నావు, ఒక గాడిద కంటే తక్కువ రేటుకు మనిషి అయిన నేను ఎలా అమ్ముడుపోతాననుకుంటున్నావురా గాడిద అని ఆ ముసలాయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది. ఎన్నో కోట్లిచ్చినా కొనుక్కోలేని నీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ అమ్ముకోకు. మిత్రమా, ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉంటున్నారు, కానీ యథార్థంగా మాట్లాడేవారే ఆ ముసలివాడిలా ఒంటరిగానే ఉంటున్నారు. అందుకే అంటారు యథార్థవాది లోక విరోధి అని. ప్రస్తుత రోజుల్లో డబ్బున్న వాడిదే రాజ్యమైపోయింది. పరిస్థితులు మారాలి. వేలి ముద్రగాలని, ప్రజా సమస్యలపై అవగాహన లేని మట్టి బుర్రలని, ధనబలం పట్టి విర్రవీగే వాళ్ళని దూరం పెట్టండి. విద్యావంతుని, సమాజాభివృద్ధికి పాటుపడే వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి. మిత్రమా, చివరిగా ఒక్క మాట, నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది, చీకటితో పోరాడితేనే ఒక గొంగలి పురుగు చేతకొక చిలుక అవుతుంది, మట్టితో పోరాడితేనే ఒక విత్తనం చెట్టు అవుతుంది, జీవితంతో పోరాడితేనే మనిషి మహానుభావుడవుతాడు.